బోధన్ పట్నంలో రేపు పొద్దున 10 గంటలకు ఏఆర్ గార్డెన్ నుంచి పాదయాత్ర చేస్తూ ఎన్ఎస్ఎఫ్ గ్రౌండ్ శక్కర్ నగర్ లో బిఆర్ఎస్ పార్టీ యొక్క బూత్ కమిటీ సభ్యులు మరియు బిఆర్ఎస్ పార్టీ యొక్క కార్యకర్తల సమావేశం వేలాది మందితోని రేపు బోధన్ పట్నంలో పొద్దున 10 గంటలకు ఉంది దీంట్లో ముఖ్య అతిథిగా గౌరవ ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు విచ్చేస్తా ఉన్నారు ఇది బోధన్ నియోజక వర్గంలో రేపు నా ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ బిఆర్ఎస్ పార్టీ యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్ ఇక్కడ స్టార్ట్ చేస్తా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతోనే గౌరవ అన్న కేటీఆర్ అన్న గారు గౌరవనీయులు హరీష్ రావు గారు గౌరవ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు గౌరవ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి గారు గౌరవ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గారు మిత్రులు గణేష్ గారు వీరందరి ఆశీర్వాదంతోని రేపు బోధన్ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఎలక్షన్ క్యాంపెయిన్ చాలూ చేస్తా ఉన్నాం దయచేసి ప్రజలందరూ కూడా ఆశీర్వాదించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం బిఆర్ఎస్ పార్టీ బూత్ కమిటీ సభ్యులు మరియు బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా పెద్ద ఎత్తున తల్లి రావాలని అందరికి పేరు పేరున రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఇక్కడ బోధన్ నియోజకవర్గంలో చూస్తే ఒక్క పార్టీకి క్యాండిడేట్ కూడా టికానా లేదు ఏ పార్టీకి ఎవరు క్యాండిడేట్ ఉన్నాడని కూడా దిక్కులేని పరిస్థితి ఉన్నది ఇక్కడ గతంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి మూడు సార్లు ఎమ్మెల్యేగా తనకు ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు వేలాది కోట్ల రూపాయలు ఉండి ఈరోజు ఎప్పుడు కూడా బోధన్ నియోజకవర్గ ప్రజలకు కనీసం ఒక గ్లాస్ నీళ్ళు కూడా తాగిపియలే ఆయన ఇల్లు ఏడున్నది కూడా బోధన్లో చాలా మందికి 95% మందికి కనీసం ఇల్లు కూడా ఎక్కడ ఉన్నదో ఆయనకు తెలియదు ఈ బోధన్ నియోజకవర్గ ప్రజలకు తెలియదు ఆయన బోధన్ నియోజకవర్గ ప్రజల్లో ఒక గరీబ్ పెళ్లి కానీ ఒకళ్ళు దవాఖానాలో ఉంటే కానీ ఒకళ్ళు స్కూల్ ఫీజు కట్టాలంటే కానీ ఒక ఇల్లు పడిపోతే కానీ ఎక్కడ కూడా ఎప్పుడు కూడా నియోజకవర్గ ప్రజలకు ఎటువంటి సాయం ఎప్పుడు కూడా చేయలే అసలు ప్రజలకు తెలుసు ఇటువంటి వ్యక్తి వస్తున్నాడని ఆయన కూడా వస్తాడో రాడో భయపడి భయపడి పరిశాన్ అవుతున్నాడు చేయాలన్నా వద్దా ఎందుకంటే ఏమైనా చేయాలంటే గుండె ధైర్యం కావాలా గదైతే జీరో ఉన్నదని అందరికీ తెలుసు అలాగే వేరే క్యాండిడేట్స్ ఈ బిఆర్ఎస్ పార్టీ నుంచి కొన్ని కోతులు జమ్ చేసిండ్రు అక్కడ అవకాశవాదు తన టికెట్ రావాలని దుర్మని కూడా దూకిండ్రు అటువంటి అవకాశవాదులు ఉన్నారు ఆడ ఎవరికి టికెట్ వస్తుందో ఎవరికి రాదో ఏది కూడా తెలియదు కానీ ఇక టికెట్ల కాంపిటీషన్ నడుస్తూ ఉన్నది ఒక్కడికి వస్తే ఇక 10 మంది పోతారు ఆల్రెడీ మొత్తం పార్టీ ఇట్లా టోటల్గా నాశనం అయ్యే పరిస్థితి ఉన్నది ఇక వాళ్ళు లెక్క ఏమున్నదో వాళ్ళ క్యాండిడేట్ ఉంటాడో ఉండడో కూడా ఈరోజు తెలియని పరిస్థితి ఉన్నది ఇక్కడ బోధన్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ కమ్సే కమ్ 80,000 మెజారిటీతోని గెలుస్తుందని నేను పక్కా ఛాలెంజ్ చేసి ఇంకా ఉన్నా ఈరోజు నియోజకవర్గంలో 3,000 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది దాదాపు 18,000 కోట్ల పైసలు ప్రజల ఖాతాలో గత 9.5 సంవత్సరాలలో సంక్షేమ పథకాల రూపంలో డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి చేరినాయి ఎవరైనా కానీ బోధన్ నియోజకవర్గంలో అసలు కేసీఆర్ పథకం చేరలేని ఇల్లు కూడా లేదు ప్రతి గ్రామంలో మీరు చూస్తే అనేక విధాలుగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అభివృద్ధి చేయడం జరిగింది ఇక వేరే క్యాండిడేట్లకు ఇక డిపాజిట్ వచ్చే ప్రశస్తే లేదు అని మేము అనుకుంటా ఉన్నాం నిరంతరంగా ప్రజల్లో ఉంటూ ఒక 0% కరప్షన్తోని
నడిపించిన ప్రభుత్వం ఇక్కడ ఇక్కడ చూసినా కూడా చాలా నిజాయితీతోని ప్రజల సేవ కొరకు ఏకైక ఉద్దేశంతోని పని చేయడం జరిగింది నిరంతరంగా ప్రజల్లో ఉన్నాం వారి యొక్క కష్ట సుఖాల్లో ఉన్నాం కోవిడ్ గాని ఇంకా వేరే ఇబ్బందులు గాని ఇతర పార్టీ వాళ్ళు దయచేసి ప్రజలు గమనించాల ముఖ్యమైన విషయం చెప్తా ఉన్నాను।